హలో, వెల్కమ్ టు మే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మీకు గసడ దవాదేశ సంధి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా? అంటూ ఈ గసడ దవాదేశ సంధిని ఒకసారి విడివిడిగా మనం మాట్లాడుకుంటే ఈ విధంగా ఉంటుంది. గసడ దవ ఆదేశ సంధి, దీన్ని ఎలా కలుపురాసం, దీన్ని విడివిడిగా మాట్లాడుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అంటో ఈ గసడ దవాదేశ సంధికి ఉన్నటువంటి రెండు సూత్రాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి మీద ఉన్నటువంటి ఉదాహరణలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా? అంటే సూత్రం చూడండి. సూత్రం నెంబర్ 1, ప్రథము మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు. అంటో రెండవ సూత్రం, ద్వంద్వంబు నందు పదంబుపై పరుషములకు గసడ దవలగు. ఓకేనమ్మా? ఇక్కడ మీకు ఈ సంధి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పదాలకు నేను మీనింగ్ అయితే చెప్పదలిచానమ్మా. దానివల్ల మీకు ఈ సంధిని సులభంగా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రథము మీది అన్నాడు కదా, ప్రథము అన్నాడు. తర్వాత పరుషములు అన్నాడు, అండో గసడ దవలు అన్నాడు, బహుళము అన్నాడు, ఇక్కడ ద్వంద్వం అన్నాడు. ఓకేనా? ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ మనకి వచ్చిన మాటే పరుషములు కూడా వచ్చింది. అంటే వీటికి అర్థాలు చెప్పిన తర్వాత అంటూ ఈ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా? చూడండి, ఫస్ట్ ప్రథము మీది అన్నాడు కదా, ప్రథము అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనకి తెలుగు వ్యాకరణంలో విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. విభక్తి ప్రత్యయాలు అందులో మనకి చూడండి, డువు, మూలు, నిండు, నన్ను, గూర్చి, గురించి అని వస్తాయి. చాలామందికి వీటి గురించి తెలుసు, అంతే కొంతమందికి డౌట్ కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంధికి ఇక్కడ ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు కూడా చాలా అవసరం. అందులో ఏంటంటే మనకి ప్రథమ అని వచ్చింది కదా, ప్రథమ ఇక్కడ డు ఉ మూలు అని ఉన్నాయి చూసారా, ఈ నాలుగు అక్షరాలు వాటిని ప్రథమ అంటారన్నమాట. అంటో ఈ అక్షరాలతో కూడినటువంటి విభక్తిని ప్రథమా విభక్తి అంటారు. మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రథమ ఏంటి, ప్రథమ అంటే డు ము ఊ లు అనే ఈ నాలుగు అక్షరాలు ప్రథమ అని మనం తీసుకోవాలి. అంటో ఉదాహరణ వచ్చినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుందమ్మా. అంటే విభక్తి ప్రత్యయాలు ఒక్కసారి మీరు అయితే లిస్ట్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా? చాలామందికి వీటి గురించి తెలుసు, అంటే ఏదైనా డౌట్ ఉంటే మీకు క్లియర్ అవుతుందని మొత్తం నేనైతే ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి పరుషములను వచ్చింది ఒక చోట. ఏమన్నమ్మా? పరుషములు వచ్చింది. ఏంటి పరుషములు అంటే, తెలుగు వర్ణమాల అందరికీ తెలుసు కదా, తెలుగు వర్ణమాల అంటే ఏం లేదమ్మా, తెలుగు అక్షరాలని మనం తెలుగు వర్ణమాల అని పిలుస్తాం. అచ్చులు ఉన్నాయి చూసారా, అచ్చులు ఆ నుంచి ఇవన్నీ ఆహా వరకు ఉన్నటువంటి ఈ 16 అక్షరాలను అచ్చులను పిలుస్తారు. మరి హల్లులను వేటని అంటారంటే, ఇక్కడ హల్లులను హెడ్డింగ్ పెట్టాను కదా, ఈ కా నుంచి ఈ బండేర కనిపిస్తుందమ్మా, ఈ బండేర వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలు అన్నట్లు మనం హల్లులు అని పిలుస్తాం. మరి ఇందులో కచట తప్పులు ఉన్నాయి చూసారా, క చ ట తప అనే ఈ 5 అక్షరాలను మనం పరుషములను పిలుస్తాం. లెక్క పెట్టుకోండి, 5 ఉంటాయి, 1, 2, 3, 4, 5 ఈ కచట తప్పులను మనం పరుషములను పిలుస్తారు. మీరు ఒక పాట కింద గుర్తుపెట్టుకోండి, కచట తప, కచట తప. ఓకేనా? వీటిని నేను ఇక్కడ నోట్ చేయడం జరిగింది మీకు అర్థం కావటానికి. ఓకేనమ్మా? ఇక్కడికి మనం ప్రథమ అంటే ఏంటో తెలుసుకున్నాం, పరుషములు అంటే ఏంటో తెలుసుకున్నాం, అంటే రిమైనింగ్ ఉన్నటువంటి మాటలు కూడా అర్థాలు తెలుసుకుందామమ్మా. ఓకేనా? అంటే మనకి గ స డ దవ అనే అక్షరాలు అక్కడ కనిపించాయి మనకి సూత్రంలో. అంటే ఈ గసడ దవ అనేవి ఈ కచడ తప్పలు లాంటివి అనమాట. ఓకేనా? అంటే కా వచ్చినప్పుడు గా వస్తుంది, చా వచ్చినప్పుడు సా వస్తుంది, టా వచ్చినప్పుడు డా వస్తుంది, తానే అక్షరం వచ్చినప్పుడు దానే అక్షరం వస్తుంది, పానే అక్షరం వచ్చినప్పుడు వానే అక్షరం వస్తుంది. ఎక్కడ వస్తుందంటే మీకు ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇవైతే కచడ తప్పులు, పరుషములు అనమాట. పరుషములు ఏంటమ్మా? పరుషములు అంటే ఈ గసడ దవ అనేవి మనకి సూత్రంలో ఇచ్చినటువంటి అక్షరాలు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి. అండ్ మనకి బహుళము అని ఇచ్చాడు. బహుళం అంటే ఏంటంటే చాలా రకాలుగా లేదంటే చాలా విధాలుగా సంధి జరుగుతుంది అని అర్థం. అండ్ సంధులు అనే కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సంధులు అనే ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో నేను ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సంధి పరిచయం అని చెప్పాను చూసారా, అందులో ఉన్నటువంటి ఇక్కడ ఏకాదేశము, ఆదేశము, ఆగమము, వైకల్పికం, నిత్యము, బహుళము అనే మాటలకి అర్థాలు అయితే చెప్పడం జరిగింది. అంటే ఏమిటి ఏకాదేశం అంటే ఏమిటి, ఆదేశం అంటే ఏమిటి, ఆగమం అంటే ఏంటి, అలాగే వైకల్పికం అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి,
బహుళం అంటే ఏంటి అనే దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది. మనకి ఇక్కడ ఏం అవసరమో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అండ్ వీటి గురించి మీకు చూడాలి అనిపిస్తే ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ వీడియోని మీరు ఒకసారి ప్లే చేసుకుని వెంటే ఇవన్నీ వాటికి మీనింగ్ మీకు అర్థమైపోతుందమ్మా. ఓకేనా? ఇక్కడ ఉన్న అన్నట్లు కూడా మీకు అర్థాలు తెలుస్తాయి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి బహుళం అన్నాడు కదా, ఇవన్నీ జరుగుతాయంట సంధిలో. అంటే చాలా బహుళం అంటే చాలా రకాలుగా సంధి జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది ఆ సందర్భాన్ని బట్టి దాన్ని అనుసరించి ఉంటుంది. అంటే సందర్భాన్ని బట్టి మనం దాన్ని సంధి చేయవలసి ఉంటుంది. అది ఏంటన్నది మీకు ఇప్పుడు ఉదాహరణ చూపించినప్పుడు అర్థమవుతుందమ్మా. ఓకేనా? బహుళం అంటే ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా జరగచ్చు అని అర్థం. జరగచ్చు, ఎలా జరుగుతుంది అనేది సందర్భాన్ని బట్టి అంటే ఉదాహరణ బట్టి మనం చూద్దాం. ఓకేనా? నెక్స్ట్. ఓకేనమ్మా, ఇక్కడ ఉన్న కఠిన పదాలకు నేను అర్థాలు అయితే చెప్పడం జరిగింది. అంటే ద్వంద్వం అంటే నేను చెప్తాను, ఎగ్జాంపుల్తో పాటు ఈ పదానికి కూడా అర్థం అక్కడ నేను చెప్తాను. అంటే మీకు ఇప్పుడు ఒకటో సూత్రానికి సంబంధించినటువంటి ఉదాహరణలు అయితే చూపిస్తాను. అండ్ చూసే ముందు ఒక్కసారి ఈ డెఫినేషన్ అయితే ఒకసారి చదువుకోండి. ప్రథము మీది పరుషములకు గతడు దవులు బహుళముగా నగు. ప్రథమ మీది అంటే డూ భూములు రావాలి అనుకున్నాం కదా. నెక్స్ట్ పరుషములు అంటే కచడి దెబ్బలు అనుకున్నాం. అంటే ఈ గతడి దెబ్బలు రావాలి. బహుళం అంటే చాలా రకాలుగా వస్తుంది. అంటే అవి ఎగ్జాంపుల్ చూస్తాం కాబట్టి అర్థమవుతుంది. ఓకేనమ్మా, చూద్దామా. ఓకే చూడండమ్మా, ఉదాహరణలు. ఒకటవ సూత్రం ప్రకారం వాడు ప్లస్ కొట్టి అని ఉంది. కలిపి మనం కలిపి రాస్తే వాడు గొట్టి అని వచ్చింది. ఇక్కడ కా లేకపోతే కో అని ఉంది. మొత్తం మీద కానే అక్షరం అనమాట ఇది. కచడి తప్పుల్లో ఉన్నటువంటి కానే అక్షరం. ఓకేనా? పరుషంలో ఉన్నటువంటి కచడి తప్పులు ఉన్నాయి కదా, ఇవి కానే అక్షరం. ఇది రిమూవ్ అయిపోయి అంటే తొలగిపోయి దాని బదులు మనకి గానే అక్షరం వచ్చిందనమాట ఇది. ఓకేనా? ఇదే సూత్రం అనమాట. ఒకటో సూత్రానికి సంబంధించినటువంటి విషయం. ఏ సంధి చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు? గసర దవాదేశ సంధి చెప్పుకుంటున్నాం. అండ్ ఈ పేరులోనే ఉంది ఆ సంధి పేరు, గసర దవాదేశ సంధి అని. ఓకేనా? నెక్స్ట్ మేలు ప్లస్ చేయని ఉంది. రెండట్లకి సంధి కలిపితే మనం మేలు సేయు అని ఉంది. ఇక్కడ చే అనే అక్షరం పోయి దాని బదులు సా సే అనే అక్షరం వచ్చిందనమాట. అంటే చా అనేది రిమూవ్ అయిపోయి సా వచ్చింది దాని ప్లేస్లో. ఓకేనా? నెక్స్ట్ వాడు ప్లస్ టక్కర్ అని ఉంది. రెండు కలుపు రాస్తే వాడు డక్కర్ అని ఉంది. ఈ టా అనే అక్షరం రిమూవ్ అయిపోయి తొలగిపోయి డా అనే అక్షరం వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ నిజము ప్లస్ తెలిసి అన్నాడు. రెండు కలుపు రాస్తే సంధి జరిగిందనమాట. ఇక్కడ నిజము తెలిసి అని ఉంది. అంటే తే అనే అక్షరం పోయి దా అనే అక్షరం వచ్చింది. దే దా అన్న దే అన్న ఏదైనా మనకి ఎలా ఏదైనా కూడా మనకి దా అక్షరమే కదా. ఓకేనా? మనకు అక్షరం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ పాలు ప్లస్ పోయక అని ఉంది. కలుపు రాస్తే పాలు ఓయక. అంటే పా పో అంటే పానే అక్షరమే కదా. ఓకేనా? ఈ పా నుంచి పా పో పా ఇలా ఏదైనా కావచ్చు, మొత్తానికి పా అనే అక్షరం. ఇక్కడ ఈ పా అనే అక్షరం రిమూవ్ అయిపోయి దాని ప్లేస్లో వా అనే అక్షరం వచ్చింది అనమాట. ఓ ఇలా అనమాట, ఓ వా ఓ వి ఇలా ఏదైనా. ఇక్కడ మనకి సందర్భాన్ని బట్టి ఇది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ పాలు ప్లస్ పోక కలిపి రాస్తే పాలు ఓక అని వచ్చింది. అంటే పో అంటే పా అనే అక్షరం రిమూవ్ అయిపోయి ఓ అనే అక్షరం వచ్చిందనమాట. ఇదే మనకి గసర దవాదేశ సంధి. ఈ సంధిలో మీరు ఏం నేర్చుకున్నారు? పరుషములు అనుకున్నాం కదా. పరుషములు ఏంటి? కచడ తప్పలు. ఇవి రిమూవ్ అయిపోయి అంటే తొలగిపోయి వాటి ప్లేస్లో ఇవి వస్తాయన్నమాట. ఇవి రావటం వల్ల దీన్ని మనం గసడ దవాదేశ సంధి అంటాం. ఓకేనమ్మా? గసర దవాదేశ సంధి అని పిలుస్తాం దీని వల్ల. ఓకేనా? అండ్ ప్రథమ మీది అనుకున్నాం కదా సూత్రంలో. ప్రథమ మీది, ప్రథమ మీది అనుకున్నాం. ప్రథమ అంటే అనుకున్నాం మనం ఇక్కడ చూడండి, డూ ఊ మూలు. డూ ఊ మూలు ఎలా రాసిన ఒకటే, డూ మూవులు అన్న ఎలాగ. మొత్తానికి ఈ నాలుగు అక్షరాలు మనకు ప్రథమ అనుకున్నాం. ప్రథమ విభక్తులు ఉన్నటువంటి ప్రత్యయాలు. మరి ఎక్కడ వచ్చేవి అంటే ఇదిగోండి, డూ లు. డూ వచ్చింది కదా, డూ ఇవన్నమాట. అఫ్కోర్స్ సందర్భాన్ని బట్టి నేను రాసిన ఉదాహరణలు ఇవి మాత్రం ఉన్నాయి. ఇంకా మీరు చాలా ఉదాహరణలు తీసుకుంటే ఈ అక్షరాలు కూడా మీకు అక్కడ కనిపిస్తాయమ్మా. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా, ఈ డూ మూ డూ ఊ మూలు మనం ప్రథమ అన్న తీసుకున్నప్పుడు ఇవి ఎక్కడ వచ్చాయి అనేది మీకు అర్థమైంది కదా. ఈ ప్లేస్ అండ్ ఈ ప్రథమ మీద పరుషములకు ఇక్కడ ప్రథము, ఇక్కడ ప్రథమ మీద అన్నమాట కదా, ఈ డూ వచ్చింది. పరుషముల కంటే ఇదిగో కానే లెటర్ వచ్చింది. వచ్చినప్పుడు మనకి గసడ దవలు వస్తాయి అనుకున్నాం. గా ఈ విధంగా
మనకి వస్తాయి అనుకున్నాం. ఓకేనమ్మా, మీకు ప్రథమ మీద అనే దానికి అర్థం తెలిసింది కదా. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూద్దామమ్మా. అండ్ ఇప్పుడు రెండవ సూత్రం చూద్దాం. ఓకేనా, అండ్ రెండవ సూత్రం చూడండి అమ్మా. ద్వంద్వంబునందు పదంబుపై పరుషములకు గతడి దవలగు అన్నాడు. ఓకేనా, ద్వంద్వం అంటే ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక చూడండి అమ్మా, సో రెండవ సూత్రానికి సంబంధించినటువంటి ఉదాహరణలు అనమాట. తల్లి ప్లస్ తండ్రులు అని ఉంది కదా, కలిపి మనం రాస్తే తల్లిదండ్రులు అయింది. ఇక్కడ కూడా తానే అక్షరం, ఇక్కడ తానే అక్షరం రిమూవ్ అయిపోయి దాని ప్లేస్లో దానే అక్షరం వచ్చింది అనమాట ఇది. నెక్స్ట్ కూర ప్లస్ కాయలు అని ఉంది, కలిపి రాస్తే కూరగాయలు అని వచ్చింది. ఇక్కడ కూడా కా అనేది తొలగిపోయి దాని ప్లేస్లో గా అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ కాలు ప్లస్ చేతులు, కాలు చేతులు అంటే చే చా అనే అక్షరం పోయి దాని ప్లేస్లో సే అనే అక్షరం వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనకి గసడ దవలు వచ్చాయి కదా. అంటే ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి, అయితే మీకు అర్థం కావటానికి నేను చాలా తక్కువగానే తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఇది అర్థమైతే అన్ని అర్థమైనట్టే. ఓకేనా, ఇక్కడ ద్వంద్వం అంటే ఏంటి అంటే ద్వంద్వ సమాసం ఉంటుంది కదా, తల్లిదండ్రులు అన్నదమ్ములు. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ద్వంద్వ అంటే ఏంటంటే రెండు అని అర్థం, ద్వంద్వ అంటే మనకి రెండు అని అర్థం, రెండు. ఓకేనా, ఏదైనా రెండు ఉంటే మనకి ద్వంద్వ అని పిలుస్తాం. ఇక్కడ కూడా మనకి తల్లి తండ్రులు అని ఉంది కదా, ఇద్దరు వ్యక్తులే కదా, ఇద్దరు వ్యక్తులు అంటే ద్వంద్వే కదా. అన్న కూర ప్లస్ కాయలు అన్నాడు, అంటే కాలు చేతులు అన్నాడు. కాలు చేతులు అనేవి కూడా రెండే కదా, మనకి పెయిర్స్ అనమాట. పెయిర్స్ అంటాం కదా మనం, పెయిర్స్ అంటే జత అంటాం కదా, జతలు. మనకి షూ మనకి స్లిప్పర్స్ వేసుకుంటాం జోళ్ళు జత, అదేవిధంగా మనకి కాళ్ళు చేతులు అన్ని జతల జతల కింద చెప్తాం. జత అనే దానికి ఇంగ్లీష్లో పేరు అంటాము, ద్వంద్వ అనమాట. తల్లిదండ్రులు అనేది ఒక జత, అదేవిధంగా కూరగాయలు అనేది ఒక జత, కాలు చేతులు అనేది కూడా ఒక జత అనమాట. ఇలా జతలు జతలుగా ఉంటాయి కాబట్టి రెండేసి జతలు ఇక్కడ మెయిన్, ద్వంద్వ అంటే రెండు కాబట్టి రెండు జతలు. ఈ విధంగా ఉన్న వాటికి కూడా మనకి ఈ గసడదవాదేశ సంధి అప్లై అవుతుంది. ఎప్పుడు అప్లై అవుతుందంటే ఇక్కడ సంధి జరిగినప్పుడు తానే అక్షరం పోయి దాని ప్లేస్లో దా రావటం, ఈ ఆర్డర్ ప్రకారం అనమాట. ఇవన్నీ రిమూవ్ అయ్యి ఈ పక్కన ఉన్నవన్నీ వస్తూ ఉంటాయి, దీన్ని మనం గసడదవాదేశ సంధి అంటాం. అంటే ఇక్కడ ద్వంద్వ సమాసం అని కాదు, కానీ ద్వంద్వ సమాసంలో ఏ విధంగా అయితే మనకి జంట జంటల కింద వస్తాయో, తల్లిదండ్రులు కాలు చేతులు అన్నదమ్ములు అక్క చెల్లెలు అని ఏ విధంగా అయితే జంటల జంటలుగా అంటే జతల జతలుగా వస్తాయో, మనం ఆ విధానాన్ని ఇక్కడ తీసుకోవాలి సందులో. ఓకేనా, అది సమాసానికి సంబంధించిన విషయం, ఇదేమో సంధికి సంబంధించిన విషయం, సందులోనే కాన్సెప్ట్కి సంబంధించిన విషయం అన్నమాట. తల్లిదండ్రులు కూరగాయలు కాలు చేతులు అన్నదమ్ములు అక్క చెల్లెలు. ఓకేనమ్మా, ద్వంద్వ అంటే రెండు అనుకున్నాం కదా. ఓకేనా, అండ్ గసడ దవాదేశ సంధికి ఉన్నటువంటి రెండు సూత్రాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వాటి మీద ఉదాహరణలు కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక సంధి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా, అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మా, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బై.